హైదరాబాద్ నగరవాసులకు మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు ఎస్డిఆర్టిపి ప్రాజెక్ట్ ద్వారా ఎల్బీ నగర్ జంక్షన్ లో జీహెచ్ఎంసీ చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. 32 కోట్లతో ఎల్బీ నగర్ చింతలకుంట నుంచి మాల్ మైసమ్మ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ ను త్వరలోనే ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నమానందిస్తారు. హైదరాబాద్ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఎల్బీ నగర్లో మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఎల్బీ నగర్ జంక్షన్ వద్ద ఏదైతే చింతలకుంట నుంచి ఏర్పాటు చేసినటువంటి ఫ్లైఓవర్ త్వరలోనే ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం కూడా 32 కోట్ల భారీ బడ్జెట్తో ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఫ్లైఓవర్ దగ్గరే ఉన్నాను, మనం ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం కూడా 34 ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. సో ఇది అందుబాటులోకి రావడం వల్ల 35వ ఎస్ఆర్డిపి ప్రాజెక్టుగా చెప్పవచ్చు. సో ఇటు ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్ కింద గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు ఫ్లైఓవర్లు కానివ్వండి, అండర్ పాస్లు, ఆర్ఓబీలు, ఆర్యూబీలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా సిగ్నల్ ఫ్రీ నగరంగా మార్చే దిశగా ఇటు హైదరాబాద్ నగరం అడుగులు వేస్తుంది. సో అందులో భాగంగానే ఎప్పుడూ ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఉండేటటువంటి ఎల్బీ నగర్ వాసులకు మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తుంది. సో ఇది మనతో పాటు మాట్లాడడానికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. సుధీర్ రెడ్డి గారితో మాట్లాడదాము. సార్, చెప్పండి, ప్రధానంగా ఈ ఫ్లైఓవర్ ప్రత్యేకత ఏంటి? సో ఇది అందుబాటులోకి రావడం వల్ల మీ ప్రాంత వాసులకు ఎంత ఉపయోగం ఉంటుంది, ఏంటి? హయత్ నగర్ ప్రాంతం, వనస్థలిపురి ప్రాంతం, లేకపోతే అక్కడ ఉన్న అనేక వందల కాలనీ వాళ్లకు ఎల్బీ నగర్ చౌరస్తా దాటాలంటే ఈ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళిపోతే రెడ్ లైట్ సిగ్నల్ దాకా ఆగాల్సిన అవసరం ఉంటుంది, ఫ్రీగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ 760 మీటర్లు, 32 కోట్ల రూపాయలతోటి, 12 మీటర్ల వెడల్పుతోటి ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం జరిగింది. ఇప్పటిదాకా హైదరాబాద్లో జరిగిన 34 వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అయిపోయిన ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ అందుబాటులోకి వచ్చిన దాంట్లో 9 వర్క్స్ మాయే ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా కేటీఆర్ గారికి, కేటీఆర్ గారి యొక్క ఆశీర్వాదం వల్ల ఎల్బీ నగర్ యొక్క రూపురేఖలు మారుతున్నాయి. ఎల్బీ నగర్ ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి తప్పించుకోగలుగుతున్నారు, సాఫీగా ప్రయాణం చేయగలుగుతున్నారు. కాబట్టి మా ప్రాంతం, ఈ ఎల్బీ నగర్ ప్రాంతం అంతా కూడా దీని రూపురేఖలు మారుకుంటూ అందంగా అయిపోతున్నాయి. రేపు ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా ప్రయాణం సాగించగలుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఎల్బీ నగర్లో ఉన్న నాగోల్ ఫ్లైఓవర్, మన కామినేని ఫ్లైఓవర్, ఎల్బీ నగర్ 2 అండర్ పాస్లు, ఇప్పుడు 2 ఫ్లైఓవర్స్, బైరామిలు కూడా ఫ్లైఓవర్, చింతలకుంట అండర్ పాసు, మరి ఓవైసీ హాస్పిటల్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ కొంచెం మాకు వస్తుంది, కొంచెం ఓల్డ్ సిటీకి పోతుంది. ఇవన్నీ కూడా మాకు అందుబాటులోకి వచ్చినాయి. దాదాపు 670 కోట్ల రూపాయలతోటి ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం చేసింది ఇక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా మాకు చాలా ఉపయోగపడతాయి. అలాగే హైదరాబాద్ నగరంలో కూడా 8,000 కోట్ల రూపాయలతోటి వెచ్చించి ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ల నిర్మాణం చేసుకుంటూ ట్రాఫిక్ ఈజన్ చేస్తుంటారు. కాబట్టి ఈజన్ చేసే ప్రాసెస్లో కేటీఆర్ గారు అత్యంత చొరవ తీసుకొని సాధ్యమైనంత వరకు తొందరలో చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. మా ప్రాంతంలో మేము కరోనా టైంలో ఇప్పుడు ఈ అండర్ పాస్ కింద పెద్ద వాటర్ పైప్, కృష్ణా వాటర్ పైప్ లైన్ ఉండే, ఈ పోలీస్ స్టేషన్ అండర్ పాస్ దగ్గర కూడా వాటర్ పైప్ లైన్ ఉండే, కేబుల్ ఉండే. ఈ కేబుల్ వాటర్ పైప్ లైన్లని, మరి డ్రైనేజ్ లైన్స్ అన్నిటి కూడా సాధ్యమైనంత తొందరలో షిఫ్ట్ చేపించడం వల్ల ఇది తొందరగా ప్రజలకు అందుబాటులో వచ్చింది. ఈ విధంగా యుద్ధ ప్రాతిపదిక మీద కరోనా లాక్డౌన్ టైంలో సాధ్యమైనంత వాళ్ళు షిఫ్టింగ్ అన్నీ కూడా మేము దగ్గరుండి చేపించడం వల్ల ఈరోజు తొందరగా ప్రజలకు అందుబాటు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా కూడా ఉంది. ఒక్కసారి మనం రెడ్ లైట్ క్రాస్ కావాలంటే 4 సార్లు లైట్ పడితే చివరి వాడు క్లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. 4 టైమ్స్ లైట్ పడాలి. 4 టైమ్స్ లైట్ పడాలంటే అతను కనీసం 7 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. 7 నిమిషాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ఒకటేసారి ఫ్లైఓవర్ల మీద ప్రయాణం సాగిస్తే దాదాపు తొందరగా గమ్యం చేరుకునే అవకాశం ఉంటుంది. సో ఏది ఏమైనప్పుడు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్ కింద ఒక్కొక్కటిగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఆర్ఓబీలు అన్ని కూడా అందుబాటులోకి వస్తున్నాయి. సో ముఖ్యంగా ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఉండేటటువంటి ఎల్బీ నగర్ ప్రజలకైతే ఈ అందుబాటులోకి రావడం వల్ల, ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వల్ల చాలా సాధ్యవంతంగా, సుఖవంతంగా ప్రయాణం చేయవచ్చు. నేరుగా ప్రయాణికులు, ముఖ్యంగా వాహనదారులు వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా ఇటు జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారని చెప్పొచ్చు. జర్నలిస్ట్ లక్ష్మీకాంత్తో నుమాని ఏబిన్ ఆంధ్రజ్యోతి.